కృష్ణా జిల్లా నందిగామ నేతాజీనగర్లో దారుణం చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక ప్రేరణ జరగడంతో బాలిక తల్లితో చెప్పుకోవడం చూసి చుట్టుపక్కల వారు గమనించి మందలించడంతో బాలిక తల్లిదండ్రులు నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీసులు ఏడుకొండలు అనే నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు నందిగామ పట్టణం నేతాజీనగర్లో రంగిశెట్టి న్యూ సుధారాణి అనే అమ్మాయి వయసు 11 సంవత్సరాలు, 4th క్లాస్ చదివి ప్రస్తుతం సెలవులకి ఇంట్లో ఉంటుంది. 11 గంటల సమయంలో ఇంటి దగ్గరలో ఆడుకుంటా ఉంటే పక్కనే ఉన్నటువంటి ఒక కావాటి ఏడుకొండల అనే అతను అమ్మాయిని ఇంటికి రమ్మని చెప్పి పిలిచి ఆ అమ్మాయి అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి తోటి మిస్బిహేవ్ చేసి అమ్మాయి ఒంటిగా చేతులు వేసి నిమరడం చేస్తా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అతన్ని కోపించేవాడితో అతను పారిపోయాడు. ఈ విషయంలో తల్లి కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయి తల్లి అమ్మాయి కంప్లైంట్ మీద ఈ సెక్షన్ 354A ఐపీసీ అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము.